పూర్వం సింహళ దేశాన్ని నందివర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి అపురూప సౌందర్యవతి అయిన కూతురు ఉండేది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. రాజు ఎన్నో సంబంధాలు చూస్తున్నాడు తన కూతురికి. అయితే రాకుమారి మాత్రం తాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారినే పెళ్లి చేసుకుంటాను అన్నది. దాంతో రాజు ఏం చేశాడంటే అన్ని రాజ్యాలకు వర్తమానం పంపించాడు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది రాకుమారులు ఆ రాకుమార్తెను పెళ్లాడాలని వచ్చి ఆమె వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక అవమానాల పాలై వెనుదిరిగిపోతుండేవారు. దాంతో రాజుకు పెద్ద సమస్య వచ్చి పడింది. అయినా సరే కూతురు ఇష్టాన్ని కాదనలేకపోయాడు. ఏ రాజకుమారుడైనా తన కూతురు ప్రశ్నలకు జవాబులు చెప్పకపోతాడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్నాడు రాజు. ఒకరోజు కాశ్మీర రాజ్యాన్ని పరిపాలించే జయవర్మ కుమారుడు విజయవర్మ రాజకుమారుని పెళ్లాడటానికి వచ్చాడు. రాజు సంతోషించి తన కూతురి ప్రశ్నలకు జవాబు చెబితే అది సాధ్యమని చెప్పాడు. అందుకు విజయవర్మ అంగీకరించాడు. రాజు విజయవర్మను తన కూతురి వద్దకు తీసుకుని వెళ్లాడు. అప్పుడు రాకుమారి తను 4 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు అన్నది. నేనడిగే ప్రశ్నలకు జవాబు చెప్తేనే పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పింది. విజయవర్మ అందుకు అంగీకరించాడు. రాకుమారి కూడా తాను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉండాలని, అబద్ధం ఆడకూడదని కూడా ఈయన కూడా కండిషన్ పెట్టాడు. అందుకు ఆ రాకుమారి కూడా ఒప్పుకుంది. అప్పుడు రాకుమారి మొదటి ప్రశ్న అడిగింది. తనకన్నా 52 రెట్లు ఎక్కువ బరువును మోసే ప్రాణి ఏది? తనకన్నా 52 రెట్లు ఎక్కువ బరువును మోసే ప్రాణి ఏది అని అడిగింది. రాకుమారుడు ఏం చెప్పాడంటే వెంటనే చీమ అని అన్నాడు. రాజకుమారి సంతోషించింది. ఒంటి కన్నుతో నిద్రపోయే జంతువేది అని 2 ప్రశ్న అడిగింది రాకుమారి. దానికి విజయవర్మ ఎలుగుబంటి అని సమాధానం ఇచ్చాడు. రాకుమారి నవ్వుతూ 3 ప్రశ్న అడిగింది. గురువుకు ఎన్ని కొమ్ములుంటాయి అని అడిగింది. వెంటనే ఠక్కున 3 అన్నాడు విజయవర్మ. అలలా 3 కొమ్ములు ఎలా ఉంటాయి, వివరించండి అన్నది రాకుమారి. మీరు వ్రాసి చూస్తే మీకు తెలుస్తుంది అన్నాడు రాకుమారుడు. రాకుమారు నవ్వి చప్పట్లు చరుస్తూ చివరి ప్రశ్న అడిగింది. నేను నిన్ను పెళ్లాడతానా లేదా అని అడిగింది. అప్పుడు రాకుమారుడు ఆలోచనలో పడ్డాడు. ఏంటి ఇలా అడిగింది, నేను నిన్ను పెళ్లాడతానా లేదా అని అడిగింది, ఇందులో మర్మం మతలబు ఏముందబ్బా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు రాకుమారుడు కాసేపు ఆలోచించి ఏమన్నాడంటే, పెళ్లాడతావు అని అంటే తన జవాబు తప్పు అనవచ్చు, అందువల్ల పెళ్లాడవు అని అన్నాడు. వెంటనే రాకుమారి, నీ జవాబు తప్పు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంది. రాకుమారి, నా జవాబు తప్పే, కానీ మీరు నన్ను పెళ్లాడతారని ఒప్పుకున్నారు కదా, మీరు అన్న మాట నిలబెట్టుకోండి, మాట మార్చకండి, మాట మార్చవద్దని ముందే చెప్పాను కదా అని అన్నాడు రాజకుమారుడు. వెంటనే రాకుమారి ఆలోచించింది. ఆహా, ఏమి ఈ రాజకుమారుడి బుద్ధి చాతుర్యం అని సంతోషించి వెంటనే పెళ్లి చేసుకుంటానని అంగీకరించింది. ఒక శుభముహూర్తంలో వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. చూసారా, తనకు ఎలాంటి భర్త కావాలో, పెళ్ళైతే తన్ను ఎలా బాగా చూసుకుంటాడో, అతని ఆలోచన పరిజ్ఞానాన్ని, బుద్ధి కుశలతను తెలుసుకొని అప్పుడు ఆ రాజకుమారుణ్ణి పెళ్ళాడింది. అంతేగాని ఓ ఎన్ని రాజ్యాలున్నాయి, ఎంత బంగారం ఉంది, వజ్ర వైఢూర్యాలున్నాయి, ఇవన్నీ కాదు ఆలోచించింది. తనను ఏలుకునే భర్తకు ఉండాల్సిన గుణాలను చూసి అప్పుడు ఆ రాజకుమారి పెళ్లి చేసుకుంది. ఈ రోజుల్లో చూడండి, అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇలా మాట్లాడుకుంటున్నారు, అలా పెళ్లి చేసుకుంటున్నారు, అలా లాయర్లకి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, డైవర్సల్ తీసుకుంటున్నారు. గతంలో చూడండి, మన తల్లిదండ్రులు వెనక 10 తరాలు అటు 4 తరాలు అని ఎందుకంటారు? ఆ కుటుంబంలో ఎవరైనా సరే తేడాగాళ్లున్నారా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్లను బట్టి ఆ కుటుంబంకి మన పిల్లని ఇవ్వాలా లేదా అని చూసి పెళ్లి చేసేవారు. ఇప్పుడంతా హైటెక్ మ్యారేజెస్ అయిపోయినాయి, అలాగే హైటెక్ డైవర్సులు అయిపోతున్నాయి. ఇందులో నీతి ఏంటంటే, దాంపత్య జీవితం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా కలిసిమెలిసి ఉండాలంటే, 4 ఆదర్శంగా ఉండాలంటే, ఖచ్చితంగా ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అనేది ఇందులో నీతి. ఇంత
చక్కటి కథను మనకు అందించిన వారు శ్రీ సంగన భట్ల చినరామకృష్ణయ్య గారు. రేపు మరో చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. మీ వారణాసి యశోనాథ్. యశో టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం.